वेलकम बैक टू लाइव शो रेंडु रोजुल क्रितं पार्टी पार्लमेंटरी समावेशं संदर्भंगा मुख्यमंत्री केसीआर विडुदल चेसिन ओक सर्वे तर्वात ప్రతిపక్షాలు ఆ సర్వేపై నిప్పులు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ కు 111, కాంగ్రెస్ కు కేవలం 2, ఎంఐఎం కు 6. సరే బీజేపీ టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని ఆ సర్వే ఫలితాలు. కానీ అవే 2 సీట్లు టీఆర్ఎస్ కు వస్తాయి, ఖచ్చితంగా 70 సీట్ల పైన కాంగ్రెస్ గెలుచుకుంటుందని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ చాలా ధీమాగా చెప్తున్నారు. కేవలం కల్వకుర్తి మధురలో మాత్రమే కాంగ్రెస్ కొంత అవకాశం ఉంటుందని చెప్తే ఈటల హరీష్ మాత్రమే గెలుస్తారు, ముఖ్యమంత్రితో సహా అందరూ ఓడిపోతారని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది. ఎందుకు ఇప్పుడే ఇంత ముందే సర్వేల గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది? ప్రజా సమస్యలన్నీ పక్కకి వెళ్ళడానికి, డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తోందని ప్రతిపక్షాల ఆరోపణలు. నిజంగా అభద్రతలో ఉన్నది ఎవరు, అధికార పక్షమా లేకపోతే ప్రతిపక్షాలు అనేది మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక మహానాడు సందర్భంగా తెలంగాణలో కూడా 2019లో అధికారంలోకి వస్తామని ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుడి మద్దతు తెలంగాణలో చేసే పోరాటాలకు ఉంటుందని ఇటు తెలంగాణ నడిపిస్తూ పార్టీ నడిపిస్తూ నాయకులు చాలా స్పష్టంగా చెబుతున్న పరిస్థితి. ఇక భారీ భూ కుంభకోణం జరిగింది, 10,000 కోట్లకు పైగా భారీ భూ కుంభకోణం. కేవలం సబ్ రిజిస్ట్రార్ మాత్రమే అరెస్ట్ అయ్యారు, కానీ దీని వెనకాల ఎంతమంది పెద్దలు ఉండే అవకాశం ఉంది, ఎంత భారీ భూ కుంభకోణం అనే దానికి సంబంధించి కూడా ఇవాళ చర్చించుకుందాం. లైవ్ షోలో ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు దేవిప్రసాద్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, టీఎన్జీఓ గౌరవ అధ్యక్షులు, అలాగే కె రవళి గారు, తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ గా వారు ఉన్నారు, నేరళ్ల శారద గారు తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, విశాఖపట్నం నుంచి అందుబాటులోకి వస్తున్నారు వేమ్ నరేందర్ రెడ్డి గారు, టీడీపీ సీనియర్ నాయకులు. రైట్ దేవప్రసాద్ గారు, ముందుగా భూ కుంభకోణం చూస్తే 2007లోను 2011లోను ఇవి పక్కాగా ప్రభుత్వ భూములు, దాదాపు 690 ఎకరాలని నోటిఫై చేసినా కూడా ప్రైవేట్ వ్యక్తులకి బిల్డర్లకి కట్టబెట్టిన పరిస్థితి. ఇవాళ దాని లెక్క తేలిస్తే 10,000 కోట్ల పై చీలుకుండే అవకాశం. కేవలం సబ్ రిజిస్ట్రార్ స్థాయిలో ఇదంతా జరిగే అవకాశం ఉంటుందా? దీని వెనకాల ఖచ్చితంగా పెద్ద తల్లు ఉండే పరిస్థితి ఉందా? డెఫినెట్ గా, అంటే ఇంత భారీ కుంభకోణం, అంటే అది కుంభకోణం అని పత్రికల్లో వచ్చింది, నిర్ధారణలో ఎవరెవరి మీద వస్తుంది అనేది 2007లో 2011లో కొన్ని ప్రభుత్వ భూముల్ని ఇతరులకు కేటాయించారనేటువంటి ఆరోపణ. అంటే సహజంగానే ఇవాళ ఒక సబ్ రిజిస్ట్రార్, అంటే మామూలు వ్యక్తి ఒక సబ్ రిజిస్ట్రార్ అనేటువంటి చాలా చిన్న క్యాడర్, అటువంటి వ్యక్తి ఈ కుంభకోణానికి మొత్తానికి సూత్రధారి అవుతాడంటే అది హాస్యాస్పదమే నిజంగా. ఎందుకంటే దీని వెనక, అంటే మా చాలా తెలంగాణ ఉద్యమ సందర్భం కానీ అంతకుముందు కానీ చాలా సందర్భాల్లో చర్చ వచ్చింది, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతమైనటువంటి భూములన్నీ కూడా దారదత్తం చేసుకునేటువంటి అవకాశం ఒకటి. రెండవది, ఇది నైజాం డైనెస్టీ స్టేట్ వలన చాలా భూములు అప్పుడు ఉన్నటువంటి ముస్లింకు సంబంధించినటువంటి కొందరి పెద్దల పేరు మీద ల్యాండ్స్ ఉండి ఉన్నాయి. అసలు వారికి తెలియదు. విచిత్రం ఏంటంటే, నేను మెదక్లో ఉన్నప్పుడు మెదక్ ఇరిగేషన్కు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఉంది, అది ఒక 45 ఏళ్ళుగా ఆ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ తీస్తే అది ఎప్పుడో ఒక ముస్లింకు సంబంధించినటువంటి ఒక నాయకుని పేరు మీద, ఇప్పటి వరకు అది మార్పు జరగలేదు. అంటే మొత్తంగా కూడా ఈ భూములకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి సర్వే జరగకపోవడం వల్ల, అంటే ఏ భూములు ఎవరి వాళ్ళవి అనేటువంటి లేకపోవడం వల్ల కూడా ఇటువంటి తప్పులు జరిగేటువంటి అవకాశం. ఒకటి, మాఫియాగా తయారై ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడం. ఇవాళ మనం నిజమైనటువంటి ప్లాట్ కొంటే ఆ ప్లాట్ మీద ఇంకెవరో రిజిస్ట్రేషన్ చేసుకుని సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ కుంభకోణం 2007లో 2011లో జరిగిన డెఫినెట్ గా దీని తెర వెనుక చాలా మంది ఉంటారు. ప్రభుత్వ భూములు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు, కానీ కుమ్మక్కయ్య మీరన్నట్టు ప్రైవేట్ వ్యక్తులతోనో మరొకరితోనో చేస్తున్నారంటే దీని వెనకాల ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా ఉండి ఉంటాయి. ఈ స్థాయిలో జరుగుతుంది అది ఒక పార్టీ ఇది అది అని చర్చ కాకుండా ఇవాళ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలని వాడుకునేటువంటి పద్ధతి ఇది. అంటే గతంలో ఎక్కడైతే ప్రభుత్వం ఉండే, చాలా తర్వాత ఆ అనుభవాల నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నా డిమార్కెట్ చేసింది, డిమార్కెట్ చేసి ఇది ప్రభుత్వ భూమి అని మీరు మారుమూల గ్రామం నుంచి ఇలా రాష్ట్ర సచివాలయం వరకు కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ కలర్తో మొత్తంగా కూడా ఫినిషింగ్ చేసి ప్రభుత్వ భూముల్ని కాపాడాలనేటువంటి పద్ధతిలో జరుగుతా ఉంది. కాబట్టి ఈ ఈ కుంభకోణం అనేటువంటి ఏదైతే పత్రికల్లో వచ్చిందో ఇది ఒక సబ్ రిజిస్టర్ చేస్తున్నటువంటి వ్యవహారంగా దీన్ని చూడడానికి వీల్లేదు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో డెఫినెట్ గా ఈ విచారణలో తేలుతుంది, వాళ్ళందరినీ కూడా శిక్షలు పడేటువంటి అవకాశం. రెండు, రెవెన్యూకు రిజిస్ట్రేషన్ మధ్య ఉండేటువంటి ఒక కమ్యూనికేషన్ లో కూడా, అంటే గతంలో ఈ ఆన్లైన్ సిస్టమ్ లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి ఒక సందర్భంలో మీకు కూడా గుర్తుంటుంది అత్యంత అవినీతి జరుగుతున్న శాఖ రెవెన్యూ శాఖ అని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. ఎగ్జాక్ట్, అంటే రెవెన్యూకు రిజిస్ట్రేషన్ మధ్య ఉండేటువంటి గ్యాప్ కూడా ఒకటి ఉంటుంది. అంటే ఒక సర్వే నంబర్ ను మొత్తంగా కూడా పలానా 28 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి అని సబ్ కలెక్టర్ ఇచ్చిన ఆ 28 ఏనో ఆనో ఈయో ఊ అనో చెప్పి ఇది అందులో లేదని చెప్పి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా చాలా కనబడతాయి. అంటే వ్యవస్థలో ఉండేటువంటి లోపాలని సరైనటువంటి రీతిలో అరికట్టలేకపోవడం వల్ల ఇటువంటి కుంభకోణాలు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికైనా, అంటే ఇది ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇలా చాలా సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం పెరిగింది, అంటే సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నప్పటికీ కూడా
దీనికి సంబంధించినటువంటి విషయంలో భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడడానికి అవసరమైనటువంటి పకడ్బందీ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగానే ఇటువంటి ఏవి దృష్టికి వచ్చినా అది వాణిజ్య పనుల శాఖకు సంబంధించి కావచ్చు, రవాణా శాఖకు సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి కావచ్చు, ఎక్కడ ఏ చిన్న లోపాలు జరిగినా భవిష్యత్తులో జరగకుండా చూడడానికి ఇష్యూ జరిగింది. కానీ దీని వెనకాల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొస్తారా లేదా అన్నది ఇవాళ ప్రభుత్వం చేతుల్లో చాలా కీలకమైన. డెఫినెట్ గా ఇద్దరిని ఇప్పటికీ అరెస్ట్ చేసింది. కంపెనీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి ఏమైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందా? దాదాపు 2007-11 అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం ఇదంతా. ఎప్పుడు జరిగినా అది తప్పు అనేది జరిగింది అక్కడ, కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఎలాగో ఉంది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత యాక్చువల్ గా మనము అన్ని విషయాలను ఇంత ఇప్పటి వరకే వీళ్ళ దృష్టికి అన్ని రావాల్సినటువంటి అవసరం కూడా ఉండింది. ఇప్పుడు గత సంవత్సరం మనము వరదలు వచ్చినప్పుడు అప్పుడు వారం రోజులు 10 రోజులు బాగా హంగామా చేసాము. ఆక్రమణకు గురైనటువంటి ల్యాండ్స్ అన్నింటినీ మనము బయటకు తీస్తాము, దాని గురించి చర్చ అన్నాము. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ కంప్లీట్ గా మర్చిపోయాము. ఇదే కూకట్పల్లిలోనే వరదలు వచ్చి ఎంత మనకు ప్రాణ నష్టం జరిగింది, ఇంకా అన్ని రకాలుగా నష్టం జరిగింది అనేటువంటి విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అని చేయాల్సిందే. అండ్ ఆంధ్ర పాలకుల చేతుల వల్ల లేదా ఆంధ్రకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ బిల్డర్స్ వీళ్ళంతా ఉన్నారో, వ్యాపారస్తులు ఉన్నారో, వాళ్ళ వల్లనే నష్టం జరిగింది అనేటువంటి విషయం మనకు తెలుసు. కానీ ఇన్ని రోజులు దృష్టికి రాకపోవడం అనేది కూడా అది నేను నాకు తెలిసినంత వరకు టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ అసమర్థత లేక ఆలస్యం చేయడం వల్లనే జరిగింది అనేటువంటి విషయాన్ని మనం సమర్థతతో మేము నేరాలు చేస్తాం, అసమర్థతను రెవెన్యూ శాఖలో కూలంకుషంగా మీరు అంత. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా గతంలో విమర్శ కూడా చేస్తున్నారు, అత్యంత అవినీతిమయంగా తయారైంది రెవెన్యూ శాఖ. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు చూసాం మనం, నాలాలన్నీ ఆక్రమణలకు గురయ్యి అక్కడ అన్ని కన్స్ట్రక్షన్స్ జరగడం, వాటన్నింటిపైన మళ్ళీ ఎందుకు చర్చ జరగలేదు అనేది పాయింట్ అండి. అప్పుడు గనక నిజంగా మనము ఆ చర్చ జరిగి ఉంటే, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరిగి ఉంటే ఇది ఎప్పుడు మన దృష్టికి వచ్చేది, ఇలాంటి విషయాలు అన్నింటిపైన మనం మళ్ళీ ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉండేది. కాబట్టి రెవెన్యూ శాఖ మీద ఇప్పటికైనా కానీ పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పెద్ద తలకాయలు ఎవరున్నారో వాళ్ళందరినీ బయట పెట్టాల్సినటువంటి అవసరం కూడా. నరేంద్ర గారు, మీరు ఎట్లా చూస్తున్నారు వ్యవహారాన్ని? కేవలం ఒకళ్ళిద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు, ఇందులో బడా సంస్థల ఇన్వాల్వ్మెంట్ కూడా ఖచ్చితంగా ఉందనేది తేటతెల్లం అవుతుంది. మరి వాళ్ళని కాపాడే పరిస్థితి ఉంటుందా, బయట పెట్టే పరిస్థితి ఉంటుందంటారా? ఒకటి ప్రధానంగా అండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే ఉన్నదో భూములకు సంబంధించి ఇది చాలా రోజుల నుంచి, ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఏంటంటే 100 ఎకరాలు సిటీ నడిగడ్డ లోపల ఈ రకంగా దోపిడీకి గురైతుంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది చాలా శోచనీయం అండి. ఎందుకంటే ఎక్కడో ఒక 500 గజాలు 1000 గజాలు ల్యాండ్ గ్రాబింగ్ చిన్న చిన్నవి జరిగినాయి, లేదా పేదోళ్ళు ఎక్కడన్నా ఏదైనా గుడిసెలు వేసుకున్నారంటే అది వేరు విషయం. 100 ఎకరాలు ఒక పరిధిలో ఏదైతే మియాపూర్ పరిధిలో జరిగింది, ఖాళీ చేయించడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, ఇట్లాంటివి చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప ఇన్ని 100 ఎకరాల భూములు ఉన్నప్పుడు. ఎందుకంటే వాస్తవంగా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినా కూడా 3 సంవత్సరాల కాంచి, ఎందుకంటే ఈ 3 సంవత్సరాల కాంచి ఒక సబ్ రిజిస్ట్రార్ పరిధిలోనే ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రభుత్వం గుర్తించకపోవడం కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు పొలిటికల్గా పవర్ ఉన్నోళ్ళు లేకుండా మాత్రం ఇంత పెద్ద జరుగుతానికి అధికారులు ధైర్యం చేసే అవకాశం మాత్రం ఉండదండి. ఎందుకంటే అధికారులు 3 సంవత్సరాల కాంచి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 6-7 కోట్ల రూపాయల విలువైన ఈ భూములు ప్రభుత్వం దృష్టికి రాలేదా, మీకేమైనా ప్రభుత్వం దృష్టికి రాలేదా, లేకపోతే దృష్టికి వచ్చినా నిర్లక్ష్యం జరిగిందా, లేకపోతే చూసి చూడట్టు వదిలేసే పరిస్థితి ఉందా? అది ప్రభుత్వం నిరూపించుకోవాలండి. ఎందుకంటే ఏదో 6 నెలలు అయింది మేమేం చూడలేదని చెప్పి ప్రభుత్వం అనేది ఉంటే వేరు విషయం, 3 సంవత్సరాలు దీంతోపాటు. ఎందుకంటే పదే పదే అవినీతి అనేది రెవెన్యూ శాఖ లోపల ఎక్కువగా ఉంది, రిజిస్ట్రేషన్ శాఖ లోపల ఇంకా ఎక్కువ ఉన్నదని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారే చెప్తున్న సందర్భం లోపల ఇంత పెద్ద ఎత్తున జరిగిన దాన్ని బయటకు తీయడం లోపల ఎందుకు ప్రభుత్వం విఫలమైందో కూడా ఆలోచించాలి. ఎక్కడ కానివ్వండి, ఎందుకంటే మేజర్ ల్యాండ్ ఏదైతే గ్రాబింగ్ జరిగిందో దాని వెనుక అధికారుల పాత్ర ఉన్నా కూడా దాని వెనుక పవర్ ఉన్న పొలిటికల్ లీడర్ల హస్తం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అసలు ఎవరు దీనికి బాధ్యులు అనేది బయటకు తీసి కనుక ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకునేది ఉంటే ఇలాంటివి జరిగే ఆస్కారం ఉండదు హైదరాబాద్లో చుట్టుపక్కల. ఎందుకంటే విలువైన భూములు ఉన్నాయి, ఆ భూముల లోపల ఏదైతే ఉన్నదో ఇలాంటి దోపిడీ వ్యవస్థలు కొన్ని పనిచేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఏదైతే ఉన్నారో ఇవాల ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది ఏదో ఎక్కడ జరగకుండా మేము చూసుకుంటున్నాం భూములన్నీ ఇంతకు ముందు ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు మేము చూసుకుంటున్నాం అని చెప్తున్నప్పుడు వాటి అన్నిటిని కూడా సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది మాటలు చెప్పినంత ఈజీగా రావుల్ గారు ఈ మధ్య రికార్డు స్థాయిలో ధరలు మనం చూసాం రాయదుర్గంలో కేవలం 2 ఎకరాలు ఒక్కొక్కటి 42 ఎకరాలు పైచీలు అమ్ముడైంది సో ఈ లెక్కను చూస్తే ఇవాళ ఈ కుంభకోణం భూముల యాక్చువల్ వాల్యూ ఎంత ఉంటుందనేది లెక్క కట్టాల్సిన అవసరం ఉంది మరో అనుమానం ఏంటంటే ఇలా ఇంకా ఏ స్థాయిలో రిజిస్ట్రేషన్ పరిధుల్లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది కూడా ఒకేలకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా అవును అంటే ఈ కుంభకోణం అనేది గత ప్రభుత్వ హయాంలో జరిగిందా ఈ ప్రభుత్వ హయాంలో జరిగిందా అనేది కాకుండా మన తెలంగాణకు అత్యధిక సోర్స్ ఉన్న రెవెన్యూ వ్యవస్థ కాబట్టి దీని మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసి యావత్ తెలంగాణలో కేవలం హైదరాబాద్లోనే కాకుండా యావత్ తెలంగాణలో ఇలాంటి ప్రభుత్వ భూములు కానీ వక్ఫ్ భూములు కానీ ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన భూములు ఏమేమి ఉన్నాయో ముందుగా సర్వే చేసి వాటి మీద నిఘా పెట్టి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కేవలం అంటే ఇలాంటివి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడే ఒక 2-3 టైమ్స్ బయటకు వచ్చి వీటి మీద ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటామని చెప్పకుండా అరెస్టులు చేసి అంటే కేవలం ఒక సబ్ రిజిస్టర్ అరెస్ట్ చేసినంత మాత్రాన ఇది ఆగిపోదు ఆయన కేవలం పాత్రదారుడు మాత్రమే అందులో బలైన పావు మాత్రమే ఇలాంటి వాటి వాళ్ళ వెనకాల ఉన్న బడా తిమింగలాలను వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకుని ప్రభుత్వ భూములను కట్టుదిట్టంగా గుర్తించి వాటి మీద నిఘా పెట్టి ఆన్లైన్ లో పెట్టినప్పుడు మాత్రమే వీటి మీద కట్టడి చేయవచ్చు చూద్దాం ప్రభుత్వం ఎంత దీని మీద సీరియస్ గా రియాక్ట్ అవుతుంది దీని మీద వెనకాల ఉన్న సంస్థలు పెద్దలు బయటకు వస్తారనేది వేచి చూద్దాం ఇక సర్వేల గురించి కీలకమైన చర్చ జరుగుతుంది మనం గతంలో అనుకున్నట్టే దాదాపు 2 ఏళ్ల ముందే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం ఎన్నికల వేడి కనిపిస్తోంది దానికి సర్వేలు మరింత ఆజ్యం పోస్తున్నాయి దేవప్రసాద్ గారు కొంచెం అన్యాయం అనిపించట్లేదా మరీ కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు ఇవ్వడం 2 గెలుస్తారనడం ఆ 2 కూడా మనం బా పని చేస్తే అక్కడ కూడా టీఆర్ఎస్ వచ్చేస్తుంది అంటే 113 ఆ 2 కూడా మీరే గెలిచేస్తే 113 టీఆర్ఎస్ కి సరే ఒక 6 ఎంఐఎం కి ఇచ్చారు మీ అనధికార మిత్రపక్షానికి టీడీపీని బీజేపీని మొత్తం పక్కకి తోసేశారు అసలు ఏంటి కొంచెం అన్యాయంగా అతిశయక్తి అనిపించట్లే అంటే ఉన్న స్థితి అది అన్యాయమైంది కానీ అంటే ఒక నిజానికి ఆ సర్వే అనేటువంటిది మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనితీరు కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు పోతున్నటువంటి సందర్భంలో పార్టీ మీద ప్రజలకు సంబంధించిన రియాక్షన్ ఎట్లా ఉందని ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేసుకునేటువంటి ఒక సిస్టమ్ అది అదేదో మేము బీజేపీ గురించో కాంగ్రెస్ గురించో ఇంకో పార్టీ గురించో చేసినటువంటి సర్వేలు కాదు మాకు సంబంధించి మేము పార్టీగా మా ఎవాల్యూషన్ మేము చేసుకున్నటువంటి సందర్భం అందుకే స్కేల్ లో ఎక్కడ ఉన్నారు చూసుకుంటే డెఫినెట్ గా ఏదైనా 3 నెలలకోసారి చేసుకోవాల్సిన అవసరం ఉంది 3 నెలలు నాకు గుర్తుంది 3 నెలలు నేను ఎప్పుడంటే ఎప్పుడు అవసరం వస్తే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి కావాల్సిన గతంలో లాగా ఎన్నికల ముందు మాత్రమే సర్వే చేసి ప్రకటించేటువంటి స్థాయిలు వేగంగా మారుతున్నటువంటి అనేక రాజకీయ పరిణామాలు ఉంటాయి ఇవాళ డిమానిటైజేషన్ అనేటువంటి ఒకటి వచ్చింది అనుకోండి బీజేపీకి సంబంధించి దాని తర్వాత ప్రజలు ఎట్లా ఉందనేటువంటి లిట్మస్ టెస్ట్ చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది మేము కూడా అనేక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నాం ఇవి సరైనటువంటి రీతిలో పోతున్నాయా లేదా ఎమ్మెల్యేల మీద పీపుల్కి సంబంధించినటువంటి ఎటువంటి విశ్వసనీయత కలుగుతూ ఉంది పార్టీకి సంబంధించిన ఇంకా షార్ప్నెస్ ఏం పెరగాలి అనేటువంటి సందర్భాలు చూసుకున్నప్పుడు అంతటా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలా ప్రజలు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ఒక అత్యంత విశ్వసనీయత కనబడుతున్నట్టుగా మా సర్వేలో తేలింది మైండ్ గేమ్ కదా ఇది ఇప్పుడు టీఆర్ఎస్ ఇచ్చిన సర్వేలు తెలంగాణ సమాజంలో ప్రభుత్వం మీద ఉన్న కొంత వ్యతిరేకతను లేదు వ్యతిరేకత లేదు ఇది ఒక గొప్పగా ఉందని చెప్పారు కాబట్టి కొంత వ్యతిరేకత ఉన్నా కూడా అది పాజిటివ్ గా టర్న్ చేసే మైండ్ గేమ్ కదా ఇప్పుడు ఎన్నికలలో మేము మీరు అవి చూస్తే మీకు తెలుస్తుంది అంటే ఏవైతే ఉన్నాయో 50%, 51%, 40%, 70%, 98% డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి డెఫినెట్ గా ఎక్కడైనా ప్రజల్లో ఏదైనా స్కీముల పట్ల కానీ లేకుంటే విధానాల పట్ల కానీ ఎక్కడైనా ఆ వ్యతిరేకత ఉంటే ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇక వీటిని మనం సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనే బాధ్యత కోసం చేసినట్టుగా సర్వే ఎందుకు ఫీల్ కాకూడదు అంటే దాన్ని మేము చేసుకున్నటువంటి సర్వేను వాళ్ళు నెత్తి మీద వేసుకొని వాళ్ళు డైవర్ట్ అయ్యి వాళ్ళు మైండ్ గేమ్ చేస్తూ మొత్తంగా పార్టీ మీరు చేయొద్దని ఒక పార్టీని నిర్దేశించేటువంటి పరిస్థితి ఏంటి 2 సీట్లే వస్తాయంటే పట్టించుకోకుండా ఎలా ఉంటారు అంటే ఇంకా అవసరమైతే 119 వస్తాయంటాం రేపు ఇంకో సర్వేలో అన్నప్పుడు మీరు ఆ పార్టీగా అనే హక్కు మాకు లేదా డెఫినెట్ గా మా పార్టీ పనితీరును బట్టి మేము ఎవాల్యుయేషన్ చేసుకుని మా బలాన్ని చెప్పుకుంటాం సరే గారు ఏంటి పరిస్థితి కాంగ్రెస్ డీలా పడిందా కనీసం 2 సీట్ల 2 సీట్ల కూడా బాగా పనిచేస్తే అక్కడ కూడా మీకు అధికారం కష్టమే అక్కడ కూడా మీరు గెలిచే పరిస్థితి కష్టమే అంటే సరే కాంగ్రెస్ ఏమో 2 సీట్లు మాత్రమే టీఆర్ఎస్ కు వస్తాయని చెప్పింది అది కూడా కొంత అత్యక్తిగానే ఉంది మీ నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా ఈటెలా హరీష్ గెలుస్తారు ముఖ్యమంత్రి కూడా ఓడిపోతారని చెప్పడం కూడా కొంచెం అత్యక్తిగా లేదు
ఇప్పుడు మోసం దగా కుట్రా అనే మూడు పంగనామాలను ప్రజలకు పెట్టినారండి టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి మంత్రులు ముఖ్యమంత్రి గారు సో ఆ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి బదులుగా ఆ 111 ఇచ్చుకున్నారు అనేటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతే కాకుండా వాళ్ళ నోటితోనే వాళ్ళు చెప్పారు కేసీఆర్ గారు మొదటి స్థానంలో ఉన్నారు కేటీఆర్ గారు రెండో స్థానంలో ఉన్నారు హరీష్రావు గారు మూడో స్థానంలో అంటే మిగతా వాళ్ళు ఎవరు పని చేయట్లేరని వాళ్ళే ఒప్పుకున్నారు ఆ విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు తక్కువ ర్యాంకింగ్ వచ్చింది అని అంటే అసలు వాళ్ళకు చేయడానికి కూడా ఏమీ లేదు వాస్తవంగా అంత పరిపాలన అంతా వీళ్ళ ముగ్గురు నలుగురు చేతిలోనే ఉంది కాబట్టి చేయడానికి కూడా వాళ్ళకి ఏమీ లేదు ఎందుకంటే ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఎమ్మెల్సీ ఫండ్స్ కానీ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా అక్కడ నియోజకవర్గాలలో లేదండి అది తర్వాత వీళ్ళు నెల రోజులకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి సర్వే ఎందుకు చేస్తున్నారంటే ప్రజల్లో గ్రాఫ్ పడిపోతా ఉంటే సర్వేల ద్వారా వీళ్ళు గ్రాఫ్ ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు అన్నట్టుగా ఇది మైండ్ గేమ్ ఏంటంటే వైఫల్యం చెందింది టిఆర్ఎస్ పార్టీ ప్రజలు టిఆర్ఎస్ వైపు లేరు కాబట్టి ఒక మైండ్ గేమ్ ఆడి ఏ రకంగా అయినా గానీ వాళ్ళలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ థింగ్ ని కల్పించాలి అన్నటువంటి ఆలోచనతో వీళ్ళు ఈ సర్వే చేస్తున్నారు తప్పించి మోసం చేశారు స్టూడెంట్స్ ని మోసం చేశారు మహిళలను మోసం చేశారు ఈ రకంగా మోసం చేస్తా ఉంటే వాళ్ళంతటా వాళ్ళు రైతులు అంటున్నారు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు మాకు ఇలాంటి దగా మోసం జరగలేదు కాబట్టి మేము డెఫినెట్ గా కాంగ్రెస్ ని గెలిపించుకుని ఉంటే ఈ పరిస్థితులు ఈ బేడీలు వేసే వేయించుకునే పరిస్థితి మాకు కలిగేది కాదు అని వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకుంటున్నారు అని మేము చేయించిన సర్వేలో వాళ్ళ వాళ్ళలాగా ఒక సీఎం స్థాయిలో ఉండి ఒక ప్రైవేట్ సర్వే చేయించింది కాదు ఇది వేరే వ్యక్తులు సర్వే చేయించి ఇచ్చినటువంటి సర్వే కావాలంటే మీరు న్యూస్ ఛానల్స్ వాళ్ళు సర్వే చేసినారు ఇమిడియట్ గా ఎలక్షన్స్ సర్వేయర్ వెళ్లి వెళ్ళినప్పుడు తను ఎక్కడి నుంచి వచ్చాడో అవేం డీటెయిల్స్ చెప్పడు ఏంటి ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి ఎలా అమలు జరుగుతుంది ఎలా పనిచేస్తుంది మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా అనే క్రైటీరియా ఫాలో అవుతారు తప్ప నేను ప్రభుత్వం తరఫున వచ్చాను పాజిటివ్ సర్వే ఇవ్వండి అని రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పే పరిస్థితి ఉండదు కదా సార్ ఉండదు కానీ సర్వే ఇచ్చినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా బయట పెట్టారని నమ్మకం ఏంటండి ఆయన ఇంత ఇచ్చాడు కావచ్చు 11 వస్తాయి సార్ అని దానికి ఇంకొకటి యాడ్ చేశారు కావచ్చు వాళ్ళు సో ఆ రకంగా కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రైట్ అయితే రాజీనామాల వ్యవహారం ఏంటి మిత్రులు కూడా సవాల్ చేసుకున్నారు నమ్మకం ఉంటే గనక రాజీనామా చేసి గెలవండి ఫిరాయింపు చేసిన వాళ్ళని కాంగ్రెస్ అడిగింది హరీష్ రావు గారు రివర్స్ లో వచ్చి మీరు మొత్తం రాజీనామాలు చేసి గెలవండి మా సర్వే తప్పైతే అని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు అనేటువంటివి తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా అనేక ఎన్నికల్లో ఆ చివరికి తుమ్మల నాగేశ్వరరావు గారు రాజీనామా చేసిన తర్వాత అదే నియోజకవర్గంలో ఎక్కడైతే ఆ ప్రాభవం కోల్పోయాడో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చినాక ఈ విధానం నుంచి ప్రజలు అత్యంత బ్రహ్మరథం పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం అన్ని ఉప ఎన్నికల్లో కూడా అది వరంగల్ ఉప ఎన్నికైనా లేకుంటే నారాయణగఢ ఉప ఎన్నికైనా ఏ ఉప ఎన్నికైనా ఏ రాజకీయ పార్టీకైనా ఉండేటువంటి క్రైటీరియా ఏంటి ఎన్నికల్లో ప్రజల ఆమోదం ఋషి పరిపాలన అన్నాక డెఫినెట్ గా ఎంతో కొంత సంబంధించినటువంటి గ్యాప్స్ ఉంటాయి ఆ గ్యాప్స్ కు సంబంధించి సరి చేసుకోవాలనేటువంటి తపరితో చేస్తున్నటువంటి సర్వే ఇదేమో మేము అసలే లేకపోదు రోజు పడిపోతున్నటువంటి సర్వే కాదు దినదినము మేము చేస్తున్నటువంటి ప్రజల మా షార్ప్నెస్ ని ఇంకా పెంచాలనే సర్వే అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకుంటే మంత్రులు కానీ తమ పనితీరును ఎక్కడెక్కడైనా లోపాలు ఉన్నాయా లోపాలను సర్దిద్దుకోవడానికి అంతే తప్ప ఎమ్మెల్యేలు నెంబర్ చెప్పకుండా ఆపేశారు ముఖ్యమంత్రి గారు వాళ్ళకు పర్సనల్ గా ఇచ్చారు అవి చాలా మంది అందరికీ కూడా ప్రతి ఎమ్మెల్యేను స్వయంగా ముఖ్యమంత్రి గారు పిలిచి ఇవో మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఇవి మనం ఈ ఈ స్కీమ్స్ ఇక్కడ ప్రవేశపెట్టాము ఈ స్కీమ్స్ ఇంత ఇస్తా ఉన్నాం ఎందుకు ప్రజల్లోకి తీసుకుపోవడం లేదు ఎందుకు మీరు వెనుకబడి ఉన్నారు దీన్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ ఎమ్మెల్యేలకు అందరికి రిపోర్ట్ ఇచ్చింది ఇదేమి రహస్యమైనటువంటి ఇది కాదు ప్రతి రిపోర్టు ఎమ్మెల్యేలకు చాలా స్పష్టంగా ముందే చెప్పడం జరుగుతుంది కనీసం కాంగ్రెస్ కి రెండన్నా ఇచ్చారు బీజేపీకి అయితే ఉన్న స్థానాలు కూడా పోతాయన్నారు టీడీపీని అసలు కన్సిడరేషన్ లో కూడా తీసుకోని పరిస్థితి మీరేమో 2019 అధికారంలోకి వస్తామని అధికారంలో అధికారంలో ఉన్నోళ్ళు సర్వేలు చేసుకొని ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఎక్కడికక్కడ ఎట్లున్నాం మేము మా గ్రాఫ్ ఏ విధంగా ఉన్నదని చూసుకున్నాడు అనేది ఒక భాగం అధికారంలో ఉన్నోళ్ళు 2 నెలలకోసారి ఒక భయానక వాతావరణం లోపల ఏంటంటే ఎక్కడనో అభద్రతా భావం ఉన్న పరిస్థితిలో పట్టినే
ఈ రకమైన సర్వేలు ప్రతి రెండేళ్లకోసారి చేసుకొని సైకలాజికల్ గా ఎందుకంటే వాళ్ళ ఏదైతే ఉన్నదో వాళ్ళ పార్టీ మీద గానియండి ప్రభుత్వం మీద గానియండి వస్తున్న వ్యతిరేకతను ఏదైతే డ్యామేజ్ కంట్రోల్ కోసం కొంత ప్రయత్నం చేసుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే తెలంగాణ లోపట అన్ని వర్గాల ప్రజలు ఏందంటే ఇంతకు ముందుకున్న ఈ లాస్ట్ 1 ఇయర్ లో మీరు చూసేతుంటే రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అన్ని వర్గాలు కూడా ఏందంటే ప్రజలలో ఏదైతే ఉన్న అసంతృప్తి ఏదైతే ఉన్నదో అది రిఫ్లెక్ట్ అవుతున్న సందర్భం మనం చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి 98% 95% 93% అంటే ఆ కుటుంబం ఒక్కడి ఆ ముగ్గురే ఎగల్చి రాష్ట్రాన్ని పాలిస్తున్నారా అనే ఒక భావన మనకు అవపడతాంది ఎందుకంటే 98% అనేది రాజకీయాలల ఎక్కడన్నా ఎప్పుడైనా సాధ్యమవుతదా అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఏసుకుంటానికి కూడా ఆ కల్పకం చెప్తారు అది 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 వాళ్ళ విజ్ఞతకు ఎందుకంటే ఆ సర్వే విషయంలో కూడా రెండోది వాళ్ళ ప్రభుత్వ పథకాలు అంతటికి పోయి వాళ్ళకి ప్రజల ఆశీర్వాదం ఇస్తానప్పుడు ఆ ఎంఐఎం కు ఆరు మాత్రం అక్కడ ఎందుకు మార్పు వస్తుంది ఎంఐఎం కు ఆరు స్థానికి ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు సాక్షాత్తు 98% మార్కులు వచ్చిన ముఖ్యమంత్రి కూడా ఓడిపోతారని ఈటెల హరీష్ రావు మాత్రమే గెలిచే అవకాశం ఉంది ఆ రెండు మీకే వస్తాయని కాంగ్రెస్ చీఫ్ కామెంట్ చేశారు గెలుపు ఓటమిలను ఈ ఇంత రెండు 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 సంవత్సరాల ముందే విశ్లేషించడం కరెక్ట్ కాదండి ప్రజలల్లో ఉన్న అభిప్రాయం ప్రభుత్వం మీద ఏమున్నది ప్రతిపక్షాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి ప్రభుత్వ పథకాలు ఎట్లా ఉన్నాయి అవి ప్రజలకు అందుబాటులో వస్తున్నాయా లేదనేదే ఇక్కడ ప్రధానంగా విశ్లేషించుకోవాలి తప్ప కేసీఆర్ గారు ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మాకు మొత్తానికి మొత్తం ప్రజలందరూ ఓట్లేస్తానని డబ్బ కొట్టుకున్నాడు అంటే ఇది 2 ఇయర్లీ రెండోది ఏంటంటే అది కేవలం ఎక్కడనో ఒకడ వాళ్ళకి ఎక్కడనో ఒక అభద్రతా భావం వస్తుంది ప్రజలు మా గురించి ఎక్కడనో వ్యతిరేకంగా అనుకుంటున్నారు ప్రజలలో ఏదో అన్రెస్ట్ ఉన్నదనేది వాళ్ళు అనుకుంటున్న సందర్భంలో ఇవి జరుగుతాయి ఎందుకంటే 6 సీట్లు ఎంఐఎంకి ఇచ్చినప్పుడు మనకు క్లియర్గా అవుపడుతుంది ప్రభుత్వం అంతటా పనిచేస్తుంది అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఎంఐఎం కూడా సీట్లు రావద్దు ఎంఐఎం వాళ్ళకు మరి వాళ్ళతోటి వీళ్ళు కుమ్మక్క వ్యవహారం ఏంటిదా కానీ వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసి చేస్తున్నారు రెండోది సర్వేలో కూడా మీరు ప్రభుత్వ పథకాల విషయంలో చూడండి అంతకుముందు ఎప్పుడు కూడా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి మీద మాట్లాడేది ప్రాజెక్టుల మీద మాకు ఓట్లు వస్తాయి మిషన్ భగీరథ మీద ఓట్లు వస్తాయి మిషన్ కాకతీయ మీద ఓట్లు వస్తాయి అని చెప్పి మాట్లాడేది ఇవాళ నిన్నటి సర్వేలో చూసేదంటే గొర్రెపిల్లలకు ఓట్లు వస్తాయి చాప పిల్లలకు ఓట్లు వస్తాయి ఏదైతే ఉన్నదో 4000 రూపాయలు రైతులకు ఇస్తే మీరు కనుక అడ్రస్ చేసిన వాటిలో అని చెప్పి అడుగుతున్నారు కదా లేదు లేదు అడ్రస్ చేసిన వాటిలల్లా వాళ్ళు ఏంటంటే అభివృద్ధిని పక్కకు పెట్టి ఏదైతే ఉన్నదో ఈ పథకాల ద్వారా ఓట్లు సంపాదించుకునే పరిస్థితులకు వచ్చిందంటేనే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణలో నిధులు నియామకాలు అనే దాని మీద నీళ్లు వీటన్నిటి మీద పోయిన తెలంగాణ ఇది ఆ తెలంగాణలో ఆ విషయాలన్నీ పక్కకు పోయేసి ఏదైతే ఉన్నదో పప్పు బెల్లాలు లెక్క కొద్ది గొప్ప ఏదైతే వాళ్ళకు పేద ప్రజలకు ఇచ్చేసి ఈ ప్రభుత్వంలో దోపిడీ చేస్తున్న వ్యవస్థ సరిపోతుంది నరేంద్ర గారు పనితీరును స్పెషల్ స్టేటస్ మీద ఆంధ్రలో సర్వే పెడితే ఏమసో తేలిపోతుంది ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతున్నా కూడా వాళ్ళు లెక్కకు తీసుకోకుండా ఇవన్నీ కూడా బోగస్ అనే రీతిలో మాట్లాడేప్పుడు డెఫినెట్ గా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు ఇలా ప్రజలకు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇలా పెన్షన్లు ఇస్తున్నది నిజం కాదా లేకుంటే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ప్రయత్నం కొనసాగుతున్నది నిజం కాదా మేనిఫెస్టోలు మిషన్ కాకతీయ వలన ఇలా లక్షలాది ఎకరాలని సాగులోకి తెచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇలా చెప్పుకోవడానికి ఏమి లేని పార్టీ ఇలా చేస్తున్నటువంటి పార్టీ మీద బురద వెళ్ళడం అనేటువంటిది జాతీయ అధ్యక్షుని తీసుకొచ్చారు సరే అధికారంలోకి వస్తా ఉన్నారు తర్వాత మళ్ళీ వెళ్లే ముందు కొంత మాట మార్చినట్టు కనిపించింది ఏదో మా పార్టీ విస్తరించడానికి వచ్చామన్నారు ఏం జరిగినా ఉన్న 5 ఎమ్మెల్యే సీట్లు కూడా మీకు వచ్చే అవకాశం లేదని చాలా స్పష్టంగా కేసీఆర్ గారు బయటపెట్టిన సర్వేలో తేటతెల్లం అవుతుంది అంటే అమిత్ షా గారు పర్యటనకు వచ్చే ముందు ఏ మాట చెప్పారు పోయేటప్పుడు కూడా అదే చెప్పారు ఎందుకంటే ఈ పర్యటన అనేది రాజకీయంగా రావట్లేదు కేవలం పార్టీని పటిష్టపరచుకోవడం కోసమే దేశం మొత్తం 93 రోజులు పర్యటిస్తున్న దానిలో భాగంగానే 3 రోజులు రాష్ట్రానికి కేటాయించారు దానిలో భాగంగానే బూత్ స్థాయి కార్యకర్తలతో గానీ ఏ ప్రోగ్రాంలు పార్టీ పరంగా ఉన్నాయో ఆ ప్రోగ్రాంలలో పాల్గొన్నారు ఫస్ట్ రోజు ది ఫస్ట్ డే టూర్ లో ఏం మాట్లాడారో లాస్ట్ రోజు కూడా హైదరాబాద్ పార్లమెంట్ సమావేశంలో సేమ్ అదే మాట మాట్లాడారు మేము ఏదైతే ఇస్తున్నామో అది నిజము క్లారిటీగా ఇస్తున్నాము మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండండి అని కూడా చెప్పారు
అంతే కాకుండా లెక్కలు మాత్రం చెప్పలేదు చెప్పారు లెక్కలు మాత్రం చెప్పలేదు పేపర్లు అంటే వార్తా పత్రికల్లో వచ్చాయి లక్ష్మణ్ గారు కూడా లిస్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు మా జాబితా సిద్ధము మీ రాజీనామా సిద్ధమా అని కూడా ప్రెస్ మీట్లు పెట్టి క్వశ్చన్ చేసినారు అంటే ఇప్పటికిప్పుడే అంటే నెలకొక సర్వే రెండు నెలకొక సర్వే అంటే రాష్ట్రంలో వీళ్ళ మీద నమ్మకం పోయినప్పుడు సర్వే చేయించడం అనేది కేసీఆర్ గారికి అలవాటు ఒకవేళ వాళ్ళ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీద సర్వే చేయించుకునేది ఉంటే వాళ్ళ మీద చేయించుకొని ఇంటర్నల్ గా పార్టీ సమావేశం పెట్టుకుని వాళ్ళకి చివాట్లు పెట్టాల్సిన అవసరం ఉంది పక్క పార్టీల ఎమ్మెల్యేల మీద సర్వే చేయించి వీళ్ళకి ఒక సీటు కూడా రాదు అని చెప్పవలసిన అవసరం లేదు ఇది ఖచ్చితంగా ముమ్మాటికి మైండ్ గేమే ఇంకొకటి ఈ సర్వేలో ఏం చెప్పారంటే సర్వే చేయించిన వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు ఐఎస్టీస్ గా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తాము అని చెప్పడం అంటే ఈ ఉన్న ఎమ్మెల్యేలలో పక్క పార్టీలకు వెళ్తున్నారు బీజేపీ పార్టీలకు వస్తున్నారనే భయం తోటి వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ఆగమేఘాల మీద వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు ఓడిపోతారు పార్టీ మీద అంటే తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం అటువంటి ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది వాళ్ళకు సర్వే వచ్చింది రిపోర్ట్ వచ్చింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆగా మేఘాల మీద సర్వే చేయించి మరి ఎందుకు ఈ మాట చెప్పారు ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు ఐఎస్టీస్ గా సీట్లు ఇస్తాము నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది